వాళ్ళ సంగతి నేను చూసుకుంటా మేడం, మీరేం వరి కావద్దు. మేడం ఏంటి, సార్ ఉన్నప్పుడు ఆదివారం బిర్యానీ నాన్ వెజ్ పెట్టించేవాళ్ళు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా కల్పించేవాళ్ళు మేడం. ఇది పోలీస్ స్టేషన్, మీరు క్రిమినల్స్, ఫ్యామిలీ మెంబర్స్ ని కలవడం కుదరదు. కనీసం ఫోన్ లో అయినా మాట్లాడేవాడు మేడం. నోరు మూసుకో. రేయ్ ఏంట్రా ఇది, రోజు రోజుకి రెచ్చిపోతుంది. దాని పొగరు అనుచాలంటే పాత బస్తీ పులి, ట్విన్ సిటీస్ టైగర్, బస్తీ మే సవాల్, పిస్తా బహార్, శంషేర్ రహీం బాయ్ వస్తున్నాడు రా. ఆడదంటే ఆడేదిరా, ఆడదంటే పాడేదిరా, నుంచోమంటే నుంచునేది, కూర్చోమంటే కూర్చునేది. అలాంటి ఆడదానికి భయపడతారా? ఒక ఆడదానికి భయపడే వాళ్ళు మీరు మగాళ్ళరా? ఇద్దరాలా మీరు? దాన్ని గొంతు పిసికి ఇక్కడే గొయ్యి తీసి ఈ సెల్ లో పాతేయమంటారా? ఓన్లీ చెయ్యి, ఓన్లీ కాల్ తీసేయమంటారా? పోనీ నా స్టైల్లో దాన్ని నాశనం చేసి పారేస్తా. ఏ ఎక్కడ నువ్వు, ఎవరెక్కడ నేను తెలుసా? ఇక్కడ కాంగ్రెస్ పేరు చెప్తే ఇందిరాగాంధీ గుర్తొస్తుంది, తెలుగుదేశం పేరు చెప్తే ఎన్టీ రామారావు గుర్తొస్తాడు, టిఆర్ఎస్ అంటే కేసీఆర్, జనసేన అంటే పవన్ కళ్యాణ్, రహీం అంటే రౌడీజం గుర్తొస్తుంది. బీట్ బీట్ గవార్, చక్కెరమే బార్, ఇడ్లీమే సాంబార్, బస్తీమే సవాల్. ఒరే వీడు బర్కత్పురా బాషా కదరా, వీడు ఎక్కడికి ఎందుకు వచ్చాడ్రా? అమ్మాయి బాడీ గార్డ్ అన్నవాడు. వామ్మో, అరే వీడు 6 నెలల బ్యాక్ బర్కత్పురా పోలీస్ స్టేషన్ లో నన్ను కొడితే పొట్టలో పెగులు కట్టయి, నడుల్లో నరాలు కట్టయిపోయి, అరే ముగ్గురు పెళ్ళాలకు ముద్దు పెట్టాకుండా 6 నెలలు పట్టిందిరా. ఏంట్రా అక్కడ గుసగుసలు, ఇటు తిరిగి మాట్లాడు. గుసగుసలు కాదు మేడం, పాలిటిక్స్ మాట్లాడుకుంటున్నాం మేడం. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళారు కదా, మళ్ళీ సినిమాలు యాక్ట్ చేయరంట. టాక్ వచ్చింది, యాక్ట్ చేయకపోతే ఖైదీ లాంటి సినిమాలు, గబ్బర్ సింగ్ లాంటి సినిమాలు ఎలా వస్తాయి? మేము ఎవరిని చూడాలి? పోన్లే మేడం, వీళ్ళిద్దరిని కలిపి రామ్ చరణ్ తేజలా చూసుకుంటావులే. ఏంటి విషయం, ఎవరు నువ్వు? నమస్తన్నా మేడం, నా పేరు రామ్ రాబర్ట్ రహీం. హిందువుగా పుట్టాను, మతం మార్చుకుంటే ప్రజలు బాగా ప్రేమిస్తారని రాబర్ట్ గా మారిపోయాను. మైనార్టీగా మతం మార్చుకుంటే ఎలక్షన్ లో సీట్ వస్తుందని రహీమ్ గా మారిపోయాను. నాకు 3 పెళ్ళాలు మేడం, హీరా బేగం, జోరా బేగం, లారా బేగం. ఈ సోదంతా నాకెందుకు? తినగా విషయానికి రా. వచ్చాను రా, ఇటారా అన్నా, సెల్ ఫోన్ ఇవ్వు, తొందరగా ఇవ్వు. ఇదిగో అన్నా, అన్నా అందులో సిమ్ కార్డు లేదు. తెలుసు శంకర శాస్త్రి గారా, నాన్నగారు నమస్కారం. నాకు ధర్మ సందేహం, నా గురించి తెలుసు మీకు. 100 మంది పోలీసులను కొట్టాను, వెరక్కుమ్మే అటాన్ని కుమ్మటానికి వచ్చాను, కానీ పోలీస్ స్టేషన్ లో లేడీ ఉంది, లేడీని మగవాడు కొట్టొచ్చా? ఇది మన భగవద్గీత ఒప్పుకుంటుందా? నాకు వెంటనే ఆన్సర్ కావాలి. అందులో సిమ్ కార్డు లేదన్న. తెలుసురా తెలుసురా తెలుసురా. ఏ నాన్నగారు, భగవద్గీత ఒప్పుకోదా? ఓ థ్యాంక్ యూ మేడం, యు ఆర్ లక్కీ. ఐఎమ్ వెరీ లక్కీ, నాకు తెలుసు. ఇటు ఎందుకు మేడం? చెప్తా మేడం, అందులో సిమ్ కార్డు లేదు. అది కూడా తెలుసు బాబు. హలో మసీద్ మౌలా, మీ బేటా రహీం నా ముందున్నాడు, ఇప్పుడు అతన్ని కొట్టొచ్చా కొట్టకూడదా? ఏంటి పరాయి ఆడది, మగాని కొడితే ఖురాన్ ఒప్పుకోదా? అయితే పెళ్ళాలు కొట్టొచ్చా? ఓ థ్యాంక్ యూ. నీకెంతమంది పెళ్ళాలున్నారని చెప్పావు? అదిగో వచ్చారు కొట్టడానికి, తీసుకో కొట్టో. ఎలా కొట్టమంటారు మేడం? హీరా బేబీ థ్యాంక్ యూ, జోరా బేబీ థ్యాంక్ యూ, లారా బేబీ థ్యాంక్ యూ. ఒక్క లాఠీ ఇచ్చారు, ముగ్గురు ఉన్నాం, 3 లాఠీలు ఇవ్వండి, తీసుకోండి. మీరు వెళ్ళొచ్చు. చిన్న రిక్వెస్ట్ మేడం. ఏంటి? ఈ రోజు నుంచి రంజాన్ మాసం మొదలైంది, 30 రోజులు. ఈ రోజు మొదటి రోజు ఏదైనా మంచి కార్యక్రమం మొదలు పెడితే 30 రోజులు చేయాలని ఖురాన్ లో చెప్పారు. ఈ 30 రోజులు ఈ కొట్టుడు కార్యక్రమం ఇలాగే చేసేలాగా మాకు పర్మిషన్ ఇవ్వండి మేడం. అలాగే మేడం, హిందూ మతంలో మారిపోతా, దెబ్బలు లేకుండా పోతాయి.